కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై జరుగుతున్నటువంటి చర్చ, రైతులు, వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలకు ఊరట సరే, మరి దేశంలో తీవ్రంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందా లేదా అనేటి అంశంపైన ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. 4.5 ఏళ్లుగా కేంద్రం ఈ ఉద్యోగ కల్పన విషయంలో పట్ల ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. 2014 ఎన్నికల్లో 2 కోట్ల ఉపాధి అవకాశాల కల్పన అనేటువంటి లక్ష్యంతో ఎన్నికల్లో గెలిచినటువంటి మోదీ సర్కార్ ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించింది అనేటువంటి విమర్శలపై అధికార బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందాం. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, మీరు రైతులను ఓటు బ్యాంక్గా చూశారు, ఇచ్చారు, అట్లాగే శాలరీడ్ ఎంప్లాయీస్ను ఓటు బ్యాంక్గా చూశారు, ఇచ్చారు. కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు చేసిన ఆరోపణ, కానీ మరి నిరుద్యోగులను మాత్రం మీరు వదిలేశారు. 2014లో ఫస్ట్ టైం ఓటర్స్ 15 కోట్ల మంది అవుట్ రేట్గా బీజేపీకే ఓటేశారు అనేటువంటి ఒక విశ్లేషణ. 2019లో 13 కోట్ల మంది ఎన్రోల్ చేసుకున్నారట కొత్త ఓటర్లు. ఇప్పుడు వాళ్ళు అట్లాగే అంతకుముందుకు 2009లో కూడా వాళ్ళు కూడా యూత్ కిందకే వస్తారు. ఇది అంతా కూడా 30 కోట్ల పైన అవుతుంది. మరి ఈ 30 కోట్ల ఓట్లు మీకు పోయేటువంటి ప్రమాదం. ఎగ్జామ్ గైడెన్స్ కూడా ఇస్తున్నాడు కదా మోడీ, ఎగ్జామ్ ఎలా రాయాలి, టెన్షన్ పడకూడదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని టెన్షన్ పెడితే మన్ కీ బాత్ దీనికి ఓట్లు, అది మన్ కీ బాత్. 30 కోట్లకు పైన ఈ నిరుద్యోగ యువత ఉంటుంది, అదంతా కూడా బీజేపీ పుట్టి ముంచే ప్రమాదం ఉంది అనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. ఆరోపణ ఈ రోజున భారతదేశంలో 20-30 సంవత్సరాల కంటే లోపు ఉన్నాడు ప్రతి ఓటర్. ప్రతి ఓటర్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ బీజేపీకి ఓటేస్తాడు ఎందుకని, ఎందుకే చెప్తాడు. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు వేరే వాళ్ళని, ఎంఎస్ఎంఈని నెగ్లెక్ట్ చేశారని. ఎస్, ఎంఎస్ఎంఈకి రికార్డు స్థాయిలో అత్యధికమైన సబ్సిడీ నిధులను ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. పెటెంట్ చట్టాలను భారతదేశంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం కమ్యూనిస్టుల ఊతంతో వచ్చినటువంటి పెటెంట్ చట్టాన్ని కూడా సామాన్యమైనటువంటి చిన్న పరిశ్రమలకు ఉపయోగపడే పాపులర్ అలిగేషన్ చెప్తాను నేను. డిమానిటైజేషన్ జిఎస్టీ వల్ల పూర్తిగా ఎంఎస్ఎంఈ దెబ్బతిన్నాయి అనేటువంటిది అంత విశ్లేషించినటువంటి అంశం. నేను అనుకోసి చెప్తాను సార్, ఐఎమ్ కమింగ్ టు మీ డిమానిటైజేషన్ కాదు సార్, మీకు మీకు అంతకంటే ముందు లెక్కలు పోతే నేను ఇంకొక విషయం చెప్తా. లిబరల్ పాలసీ, లిబరలైజేషన్ పాలసీ వల్లనే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక చిన్న తరహా పరిశ్రమ దెబ్బతిన్నాయి అంటున్నాను నేను. నెంబర్ వన్, ఎందుకు దెబ్బతిన్నాయి చెప్తా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో, ప్రపంచంలో కూడా మారుతున్నటువంటి యాంత్రీకరణ, మెకనైజేషన్ ఆర్ ఆటోమైజేషన్, దాని పదం ఏమన్నా అండి, ఆటోమైజేషన్ వల్ల ఈ రోజున మీరు పెట్టుబడి మీద రాయితీ ఇవ్వాలన్న ఉత్పత్తి అంటే ఇన్సెంటివ్ మీద అంటే ఉత్పత్తి మీద ఇన్సెంటివ్ ఇవ్వాలన్న ప్రత్యేక ప్రతిపత్తి దాంట్లోకే వస్తుంది కదా. ఉత్తరాఖండ్ ఇస్తుంది అదే కదా. 1000 కోట్లు పెట్టుబడి పెట్టి 20 మందికి ఉద్యోగం ఇచ్చి ఆ కంపెనీకి 1000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే ఆ కంపెనీ 150 కోట్ల రూపాయలు ట్యాక్స్ సబ్సిడీ ఇద్దామా మనం? ఇది కదా ప్రశ్న ఈరోజు దేశంలో ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్నాయి. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఒక్క లిబరల్ పాలసీ వల్ల ఒక్క మహారాష్ట్రలోనే ఒక బాంబే టౌన్ 2000 చిన్న తరహా ఫార్మా ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయినాయి. ఒక్క హైదరాబాద్ నగరంలో 1000 చిన్న తరహా పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్, 1000. నేను లెక్క చెప్తాను, నేను కూడా దాంట్లో బాధితున్ని. ఐఎమ్ బర్నింగ్ బ్యాంక్. మీరు కూడా ఆ ఫార్మా రంగం నుంచి వచ్చిన నేను బాధితున్ని. నేను కంపెనీ మూసుకునే స్థాయికి తీసుకొచ్చింది ప్రభుత్వం యొక్క లిబరల్ పాలసీస్. ఇవన్నీ కొనుగోలు విధానాన్ని మార్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు కూడా బహుళజాతి కంపెనీల నుంచి కొనుగోలు చేస్తుంది తప్ప చిన్న తరహా పరిశ్రమల నుంచి నాణ్యమైన మందులు ఇస్తామని కూడా కొనుగోలు చేయట్లేదు. ఈరోజు రికార్డు తెలంగాణలో ఈ రోజున 400 కోట్ల రూపాయల మందులు కొంటుంటే హైదరాబాద్ కంపెనీలు 5 కూడా, హైదరాబాద్ ఫార్మా హబ్ 5 కంపెనీలు కూడా లేవు. ఎందుకు లేవో ప్రశ్నించాలి కదా. ఇది కదా కొనుగోలు విధానం. ఈ కొనుగోలు విధానాన్ని ఎందుకు అమలు చేయట్లేదని మనం ప్రశ్నిస్తే చిన్న తరహా పరిశ్రమల నుంచి ఈరోజు హైదరాబాద్లో మాట్లాడుతున్నాం మనం. ఇది జరుగుతున్నటువంటి వాస్తవమైన పరిస్థితి. కొనుగోలు విధానాన్ని మార్చకుండా, ప్రత్యేకమైనటువంటి క్రెడిట్ పాలసీ మార్చకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఎట్లా వస్తాయండి? ఇది ఇంకో మీకు విషయం చెప్తాం. నిన్న కాక మన 3 రోజుల కింద మీరు రూలింగ్ పార్టీ ఆపోజిషన్ అర్థం కావట్లేదు సార్. నేను తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడినా సార్. ఇప్పుడు మేము ప్రభుత్వంలో చట్టం పట్టుకొచ్చాం. మేము ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ, నేను ఈవెన్ వాజ్పేయి గారి ప్రభుత్వంలో మన ఆస్కీలో ఎరంరాజు గారు మీరు ఉన్నారు నాకు తెలుసు, ఎరంరాజు గారు కూడా ఉన్నప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు. అప్పుడే ఆ ప్రయత్నంలోనే క్రెడిట్ పాలసీ విషయంలో ఎంఎస్ఎంఈలకు చేసేటువంటి లాభం మీకు 3 రోజుల కింద మొత్తం బ్యాంకర్స్ మీటింగ్లో పీయూష్ గోయల్ గారు అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో చిన్న తరహా పరిశ్రమలకు అత్యధికమైనటువంటి క్రెడిట్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఈ బడ్జెట్లో కూడా 6700 కోట్ల రూపాయలు చిన్న తరహా పరిశ్రమకు సబ్సిడీ ఇవ్వడం కోసం కేంద్రం నిర్దేశించింది. ఈ చిన్న తరహా పరిశ్రమ ఊతం ఇచ్చేటువంటిది పేటెంట్ చట్టాల్లో కూడా ట్రేడ్ మార్క్స్ ఉంటాయి కదా, ట్రేడ్ మార్క్స్లో కూడా సహాయం చేయడం కోసం ప్రతి చిన్న కంపెనీకి కూడా వెసులుబాటు కల్పించింది. ఇంకా నేను చెప్పుకుంటే ఎంఎస్ఎంఈ చాలా ఉన్నాయి, మీ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి, కానీ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ మెంబర్లు రాజీనామా చేశారు,
శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసేదా, శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తే నాకు తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ ఆఫ్ అండర్ మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ లో శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో బీపీఎల్ ఫ్యామిలీస్ తగ్గాయా పెరిగాయా? మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 17% లేదు 11% తగ్గిపోయింది మా ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నటువంటి శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ కూడా చూసాం మనము, అది పక్కన పెడదాం కాసేపటికి. నేనేందంటే మీరు ప్రధానమంత్రి గారు అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్ చర్చ సందర్భంగా చాలా కేటగిరికల్గా ఉద్యోగ కల్పన అనేటువంటి దానికి నిర్వచనం చెప్పి ఎన్ని ఉద్యోగాలు కల్పించాలి, మీరు ముద్ర బ్యాంక్ పక్కోడి అమ్ముకోవడమా లేకపోతే ఇంకోటి ప్లంబర్ పని చేసుకోవడమా ఇంకో ఇవన్నీ ఇవన్నీ మాటల కోసం కానీ ఉపాధి కల్పించినటువంటి పనిని ఎంతమంది కల్పించామని చాలా స్పష్టంగా, ఉదాహరణకు ఒక డాక్టర్కి ఒక 5 లక్షలు ఇచ్చి ఒక క్లినిక్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించినప్పుడు అది ఉపాధి కిందకి వస్తుందా రాదా? ఒక ఇంజనీర్కు వర్క్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఒక లేత్ మిషన్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు అది ఉపాధి కిందకి వస్తుందా రాదా? మీరు పక్కోడం కూడా ఒకటి ఉపాధి అంటే ఐఐటీలో ఎంటెక్ చేసిన ఆయన కెఫే కాఫీ డే పెడితే అది ఉపాధి కిందకి వస్తుందా రాదా? ఈరోజు నిర్వచనం చెప్పాలా? అయితే ఇదే కనుక జరిగితే మరి గత ప్రభుత్వంలో ఎంత ఉపాధి హామీని ఎన్ని ఉద్యోగాలు కల్పించారో లెక్కలు తీయాలి. మరి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను చాలా కేటగిరికల్గా లెక్కలు చెప్తున్నా, 2013-14 ఈ దేశంలో 10.4% మంది నిరుద్యోగులు ఉంటే ఈరోజు 6.1% పడిపోయింది. పెరిగినటువంటి విద్యా అంటే విద్యను వచ్చినటువంటి జనాభాను కౌంట్ చేసుకుంటే అది మరింతగా ఉద్యోగాల కల్పన జరిగింది తప్పి తక్కువ జరగలేదు. అదే ఫైనల్ ఒక మాట చెప్తారు, ఉద్యోగాలు కల్పించబడ్డాయి కాబట్టి ఈ ఉద్యోగ లబ్ధి పొందిన వాళ్ళు ఉద్యోగాలు పొంది ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కోట్ల మంది ఉన్నారు మొత్తం 30 కోట్ల పైన ఉంటారు. 30 కోట్ల పైన వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఓటేస్తారనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మాకు ఓటే ఆరోపణ చేయడం వేరు, లబ్ధిదారులు లబ్ధి పొందినప్పుడు వేసేటువంటి ఓటు యొక్క మానసిక సంసిద్ధత వేరు. కాబట్టి ఆ మానసిక సంసిద్ధత నిపుణులు సింహాద్రి సూర్యనారాయణ గారు ఏం చెప్తారో చూద్దాం సార్. ఒక పాపులర్ ఒపీనియన్, డిమానిటైజేషన్ జిఎస్టీ వల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్ బాగా డ్యామేజ్ అయింది అనేటువంటిది, వాళ్ళు ఇంకా కోలుకోలేకపోతున్నారు, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అనేటువంటిది. ఇంకా రీసెంట్గా వస్తున్నటువంటి కాంట్రవర్సీ ఏంటి అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఒక రిపోర్టు బయటపెట్టింది, ఇది మోడీ ప్రభుత్వం దాచిపెట్టినటువంటిది. అది 6.1 ఉంది 2017, ఇప్పుడు 2019 కదా 8% అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంది అనేటువంటిది ఒక అంచనా, ఏం చెప్తారు? నేను ఇంతకుముందు డిబేట్లో కూడా చాలాసార్లు డిమానిటైజేషన్ గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, డిమానిటైజేషన్ యాజ్ అ కాన్సెప్ట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ వెపన్ టు డీల్ విత్ ద అన్అకౌంటెడ్ మనీ. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళ సంబంధం లేని విషయాల్లో వాళ్ళు ప్రకటన చేశారు. ఫెయిల్ అవడానికి దట్ ఈస్ ద మేజర్ రీజన్. వాళ్ళు కూడా నేను చెప్తాను మీ ఫస్ట్ డే నేను ఇక్కడే చెప్పాను మీకు, తర్వాత కూడా నేను దాని మీద ఉన్నాను. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దట్ మ్యాన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎంటైర్ డిమానిటైజేషన్ ఎక్సర్సైజ్, అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్. ఎస్, ఐ డోంట్ నో వాట్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈజ్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది డిమానిటైజేషన్ ఈ సిటింగ్ ఇన్ ద సెంట్రల్ బ్యాంక్ టుడే. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ యు నో ద డివిడెండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మొన్నటి వరకు మనం 4 సంవత్సరాల క్రితం వరకు ఇది చేసింది, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ డెమోగ్రఫిక్ బాంబ్ ఆన్ ఎ లేటర్ డేట్. అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గేటటువంటి అవకాశం లేదు. ఎందుకు తగ్గేటటువంటి అవకాశం లేదు అని అంటే మీకున్న పాపులేషన్, యూత్ పాపులేషన్. ఎస్, ఇప్పుడు ఏం చెప్పినా 30 కోట్ల ఉంది, మీరు 40 కోట్లు ఉండి 40 ఇయర్స్ లోపు ఉన్న పాపులేషన్ ఇవాళ ఆల్మోస్ట్ 50% పాపులేషన్ ఉంది. ఎస్, అంటే 50-60 కోట్ల జనాభా మీకు వర్క్ ఫోర్స్ అండి, వాళ్ళు డెలివరబుల్ థింగ్స్ చేయగలిగినటువంటి పాపులేషన్ ఉండి మనం మన జిడిపి పర్సంటేజ్ ఇది ఇంత పెరిగింది అంటున్నాం. బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ యూ హ్యావ్ అండ్ వాట్ ఈస్ ద ఇంక్రిమెంటల్ జిడిపి? అండ్ అగైన్ ఇంక్రిమెంటల్ జిడిపి ఆన్ వే అట్ పార్ విత్ ది ఇన్ఫ్లేషన్ చూడాలి మనం. అవును, జిడి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి జిడిపి ఎక్కువ ఉంటుంది, దట్ ఇస్ నాట్ కరెక్ట్. యు హావ్ టు ఇన్ఫ్లేషన్ మనం జిడిపి లెక్కేసేటప్పుడు కూడా పార్ లెవెల్లో లెక్కేయాలి, ఇన్ఫ్లేషన్ పార్ లెవెల్లో మనం లెక్కేయాలి, జిడిపి లెక్కేయాలి, అలా లెక్కేయాలి. అట్లాగే మీరు మనం జిడిపి అండ్ జిడిపి ఇట్స్ నాట్ ఇన్వెస్టబుల్ ఫండ్స్,
అసలు డొమెస్టిక్ సేవింగ్ ఎంత? ఇప్పుడు ఫిజికల్ సేవింగ్స్ లో మీరు ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అన్ప్రొడక్టివ్ సేవింగ్ ఉంది, ఇది ఒకటి సేవింగ్, మళ్ళీ గోల్డ్ ఇంపోర్ట్స్ పెరుగుతా ఉంది, అన్ప్రొడక్టివ్ ఇది పెరుగుతా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అడ్రస్ చేయగలరు, అది పెరిగినా కానీ వాస్తవానికి మళ్ళీ ఆ మనీ మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తుంది, మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలోకి వచ్చినంత వరకు దేశం బయటకు వెళ్ళినంత వరకు నథింగ్ రాంగ్. ఎస్, ఫిజికల్ డెఫిసిట్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ లైన్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి మీ అబ్జర్వేషన్. అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఉపాధి కల్పన అన్నది ఏదైనా ఉపాధి కల్పన, అది జాబ్, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలన్న లేకపోతే ప్రైవేట్ సెక్టర్ అనేది అదేం కాదు, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇస్ ఆల్సో ఉపాధి పడుతుంది. ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ కమెన్సరేటింగ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ యంగెస్ట్ పాపులేషన్. ఎస్, దట్ ఈస్ మై కంటెంట్. ఎస్, ఇప్పుడు ఈ రైతు సమ్మాన్, కిసాన్ సమ్మాన్, అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద మానిటరీ పాలసీ. ఆయన ఎంఎస్ఎంఈ గురించి చెప్పారు, రైట్? ఎస్. బట్ ఎంఎస్ఎంఈకి క్రెడిట్ లోయెస్ట్ క్రెడిట్ ఇవ్వాలా, హైయెస్ట్ క్రెడిట్ ఇవ్వాలా, మరి డిసైడ్ చేయాలి కదా. ఎస్, ఏ రేట్కి ఇవ్వాలన్నది. ఇప్పుడు ఈ దేశం ఉంది, దేశం 130 కోట్ల జనాభా, 130 కోట్ల జనాభాకి మనకు ఒక అంబానీ, ఒక అదాని, ఒక టాటా, ఒక బిర్లా సరిపోతారా? ఎస్, స్టార్టప్ ఎవరు ప్రొడ్యూస్ చేయాలా? అది బ్యాంకింగ్ సెక్టర్ ప్రొడ్యూస్ చేయాలా? సో బ్యాంకింగ్ సెక్టర్ ఎవరిని రికగ్నైజ్ చేయాలి? ఏంజల్ ట్యాక్స్ పొటెన్షియల్ అంబానీ, పొటెన్షియల్ బిల్లాన్ని గుర్తించాలా? గుర్తించే వాళ్ళకి క్రెడిట్ నువ్వు సప్లై చేయాలా? క్రెడిట్ అనేది ఇట్స్ లైక్ అన్ ఆక్సిజన్ టు ది ఎకనామిక్ యాక్టివిటీ. ఎస్, ఆ ఆక్సిజన్ మీద సరైన మనిషికి సరైన టైంలో సరైన డోసేజ్లో మీరు అందించలేదనుకోండి. ఎస్, స్టార్ట్అప్ కంపెనీలు ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఎలక్ట్రానిక్ పాలసీ లేదు. స్టార్ట్అప్ కంపెనీలు అట్లాగే వాటికి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లకు ఈ రెండు సెక్టర్కి కూడా ఏంజల్ ట్యాక్స్ రద్దు చేయాలనేటువంటి డిమాండ్లు వస్తున్నాయి. ఈ రెండు సెక్టర్ల నుంచి కూడా అవి ట్యాక్స్ ఈ ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేయలేకపోయింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆరోపణలు వేరు, ప్రోయాక్టివ్ ఎకనమిక్ యాక్టివిటీస్లో ప్రభుత్వాలు, అంటే ఈ ప్రభుత్వం అని కాదు అన్ని ప్రభుత్వాలు కూడా ఇన్నోవేటివ్ స్కీమ్స్ని డెవలప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఎస్, అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది పబ్లిసిటీ స్కీమ్స్, ఇవాళ బడ్జెట్లో పెట్టినటువంటి పబ్లిసిటీ స్కీమ్స్ వల్ల పబ్లిక్ పాలసీ పారాలసిస్ అని అంతకుముందు మాట్లాడుతుండ్రు, పాలసీ ఫెయిల్యూర్ అనేది ఉంది. అంటే మనం ఏంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉంది తీసుకోవాలి, బట్ యు హావ్ టు ఇండిజినసైజ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి మక్కీకి మక్కి కాపీ చేయడం కాదు. నీకున్నటువంటి ప్రొఫైల్ ఏంటి, నీకున్న పాపులేషన్ ప్రొఫైల్ ఏంటి, నీకున్నటువంటి పాపులేషన్ ప్రొఫైల్లో వాడు మెరిట్ ఏంటి, డిమెరిట్ ఏంటి, హౌ డు ద స్టేక్ హోల్డర్ రియాక్ట్, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని అప్పుడు మనం పాలసీ రూపకల్పన చేయాలి. అన్ఫార్చునేట్లీ పాలసీస్ని లిఫ్ట్ చేస్తున్నాము, టైం ఉంటలేదు ఎవరికి కూడా, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోతూ ఉంది, వాళ్ళకి కూడా అడ్వైజర్లు ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి పెరుగుతూ ఉంది, ఎందుకంటే పవర్లో ఉంటే విజువల్ సర్కిల్ ఏర్పడుద్ది, పొలిటికల్ ప్రెజర్, విజువల్ సర్కిల్ ఏర్పడేటప్పుడు ఇది వాళ్ళ డెలివరీ కెపాసిటీస్ తగ్గిపోతున్నాయి. ఇట్స్ నాట్ కరెక్ట్. పాలసీస్ డెవలప్మెంట్లో సరైనటువంటి ఇంకో కీలకమైన అంశము, ఈ పాపులిస్ట్ స్కీమ్స్ వల్ల ఇక్కడ మనకు ఎఫెక్ట్ అవుతుంది, ఫిజికల్ డెఫిసిట్ ఎఫెక్ట్ అవుతుంది, నిర్దేశించుకున్న విధంగా ఫిజికల్ డెఫిసిట్ని కట్టడి చేసే విధంగా ఈ పాపులిస్ట్ స్కీమ్స్ కంట్రోల్ చేయలేవు అనేటువంటి ఒక అబ్జర్వేషన్. అంటే ఫిజికల్ ఇట్స్ నథింగ్, అండ్ యాక్చువల్గా డెట్ ఇవన్నీ కూడా దట్స్ నాట్ కరెక్ట్, ఎందుకంటే అమెరికాకి డెట్ 200% ఉంది జీడిపి కన్నా, ఎవరు అడుగుతున్నారు అండి? జపాన్కి కూడా ఇంకా ఎక్కువ, మనకు రావాల్సినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. రాకపోతే దేశంలోకి ఎఫ్డిఐ రాకపోతే ఏమైనా అయిపోద్దా? మీరు క్యాపిటల్ అవుట్ఫ్లో ఎక్కువ ఉంది, దాన్ని గుర్తించట్లేదు. ఇండియా నుంచి క్యాపిటల్ అవుట్ఫ్లో ఎక్కువ ఉంది ఎఫ్డిఐ ఇన్ఫ్లో కన్నా, ఫస్ట్ మనం అది రికగ్నైజ్ చేయాలా, నెంబర్ వన్. నెంబర్ టూ, మనం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ని మనకి ఫేవరబుల్గా చేసుకుంటే తప్ప బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మనం ఫేవరబుల్ కాదు. నెక్స్ట్, డొమెస్టిక్ సేవింగు ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉండాలా? ఎస్. ఆ డొమెస్టిక్ సేవింగ్ కూడా అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ గోల్డ్ ఇంపోర్ట్లోకో, లేదా కన్జ్యూమబుల్ లైక్ ఇది ఆయిల్, మనం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాము, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆయిల్కి ఖర్చు పెడతాం మన సేవింగ్ అంతా కూడా, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్ షుడ్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివ్ యాక్టివిటీ, సో దట్ ఆ ప్రొడక్టివ్ యాక్టివిటీ వలన ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలా? లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి అనంటే కనుక మీకున్న ఇంటర్నల్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆయిల్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి పవర్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాలా? ఈ పవర్ సరిపోకపోతే మీరు లోకల్గా పవర్ని మీరు సోలార్ ఎనర్జీ ద్వారానో వేస్ట్ ఎనర్జీ ద్వారానో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ మానేశారు, వీటి గురించి మాట్లాడట్లేదు. మనకి ఎలక్షన్ వస్తుంది 5 సంవత్సరాలకి, ఆ తర్వాత ఎలక్షన్లో మనం ఓట్లు ఎలా ఎంచుకోవాలి? దిస్ నాట్ ది పబ్లిక్ పాలసీ ఆబ్జెక్టివ్. ఎస్, ఇట్ ఈస్ డిఫీటెడ్.
that's what I told you. Developmental objectives of the budget is getting defeated by all the political parties. Yes. The budget purtiga political budget gaani innovative budget kaadu anetundide. Yes. I'm not talking about this particular budget. India lo budgetary exercise annadi it has departed from the developmental objectives to the vote attractive objectives. Yes. That is not correct. Yes. We have to increase our efficiencies. Yes. And output. Yes. ఏం చెప్తారు పాపారావు గారు ఇవాళ సింహాద్రి సూర్యనారాయణ గారు చెప్తున్నటువంటి ప్రకారం డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ని కట్టడి చేసేటువంటి లక్ష్యాలు ఏదో పెట్టుకుంది ప్రభుత్వం. అది సాధ్యం కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఇబ్బంది అవుతున్నటువంటిది ఒక ఒపీనియన్. కానీ సూర్యనారాయణ గారు అట్లా చెప్పట్లేదు. క్యాపిటల్ అవుట్ఫ్లోను మనం చేసుకుని పరిశీలించే మనకు రాకపోయినా పర్వాలేదు అనేటువంటి అది నేను ఆయనతో ఒప్పుకుంటాను. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ ఎవరికి పెద్ద సమస్య కాదు. అది ఇప్పుడు గత 40 ఏళ్ళుగా ఫైనాన్స్ పెట్టుబడులు వచ్చినాక షేర్ మార్కెట్లో పెట్టుబడుల విలువ పడిపోద్ది, ఫిజికల్ డెఫిసిట్ పెరిగి ద్రవ్యోల్బణం అనే సమస్య తప్పితే నిజంగా పరిశ్రమలకు ఏదంటే ఉపాధి కల్పించే పరిశ్రమలకు అది ఇబ్బంది కాదు, ఫైనాన్స్ పెట్టుబడులకి ఈక్విటీ మార్కెట్లకు ఇబ్బంది. అది మనం పట్టించుకోబట్టి ఇలా అయిపోతున్నాం. మనం దాని గురించి ఆలోచిస్తున్నాయి ఎందుకంటే దట్ ఈస్ దేర్ కంపల్షన్. ఫైనాన్స్ పెట్టుబడులకు వీళ్ళు ఊడిగం చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ప్రపంచంలో అన్ని దేశాల్లో పరిస్థితి, ఇక్కడ పరిస్థితి అదే. ఇక్కడ పరిస్థితి ట్రంప్ ఒకటి కాదంటున్నాడు. ట్రంప్ ఏమో ఫ్యాసిస్ట్ దూరంలో పోతున్నాడు, ఎవరు రావద్దు అట్లా పోతున్నాడు. ఫైనాన్స్ అక్కడ కాకపోతే ఫైనాన్స్ పెట్టుబడులు కాదంటాం కూడా ఎక్కడ దేని కాదంటున్నాడు, విదేశస్తుల్ని కాదంటున్నాడు. కానీ దేశంలో రియల్ ఎస్టేట్ వాటికే రిప్రజెంటేటివ్ ట్రంప్. అందుకని ఫైనాన్స్ పెట్టుబడి ఫైనాన్స్ పెట్టుబడులు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాయి. ఆ రూల్ చేసేవాళ్ళు వీళ్ళని ఫూల్ కూడా చేయగలుగుతున్నారు. ఒక చైనాయే దాన్ని అధిగమించి పనిచేసుకోగలుగుతుంది పేట్రియాటిక్ స్పిరిట్తో. అదే వేరే మాట్లాడాల. అందుకని ఏంటంటే ఒకటి, రెండోది ఏంటంటే ఇక్కడ ఇవి ఇట్లా ఫైనాన్స్ మిత్రులాగా చాలా మిత్రులు ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 77 ర్యాంక్ వచ్చింది మనం ఓ ఘనత అంటారు. నేను ఒకటే చెబుతా, ప్రపంచంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకులు చూస్తే మొదటి 10 ర్యాంకులు, ఆ మొదటి 10 ర్యాంకుల్లో ఉన్న వాటి దేశాలు ఏవి చూసుకున్నా ఆ దేశాల్లోకి వెళ్ళే పెట్టుబడుల కంటే ఇతర కింద ర్యాంకుల్లో ఉన్న ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళే దేశాలు చాలా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్కి పెట్టుబడులకి సంబంధం లేదు. రెండోది, 2017 చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్కి 1వ ర్యాంక్ వచ్చింది కదా. ఆ సంవత్సరం 36 33% తగ్గినాయి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏపీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీళ్ళు 1 అని చెప్పుకుంటున్నప్పుడు పెట్టుబడులు తగ్గినాయి అక్కడికి. మహారాష్ట్ర అది 13లోనో 11లోనో ఉంటుంది, అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడో ఉంటుంది. దానిలోకి దేశంలోకి వచ్చే మొత్తం పెట్టుబడులు 33% పోతున్నాయి. అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేపర్ వర్క్ చేసి అది చూపించుకొని ఏదో చేసేమని అమాయక జనాన్ని మభ్యపెట్టడం మాత్రం సరైంది కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇట్లాంటి మిత్రులకిను వాస్తవానికి సంబంధం లేదు. చైనాలో నియంతృత్వం అంటారు, మన దేశంలో డెమోక్రసీ ఉంది కాబట్టి పెట్టుబడులు వస్తాయంటారు. ఈ రోజుగా ఎక్కడ వస్తాయో మనకు కనపడో వాళ్ళకి పోతూనే ఉంటాయి డెమోక్రసీ నియంతృత్వం పక్కన పెట్టి. అందుకని ఎన్ని కాదు అది అందుకని ఒకటి. రెండోది ఏంటంటే ఎంఎస్ఎంఈని గురించి పాపులర్ ఒపీనియనే కాదు, ఎంఎస్ఎంఈ దెబ్బతిన్న డిమోనటైజేషన్ జిఎస్టీ వల్ల పాపులర్ ఒపీనియనే కాదు, అది నిజం. ఏదంటే స్వయంగా భారతీయ ఆర్ఎస్ఎస్ తాలూకు స్వదేశీ జాగరణ మంచే చెప్పింది ఈ వచ్చే ముందు జులై 1న 6 అప్పుడు కదా, అది సంవత్సరం ఏదో గుర్తులేదు. జిఎస్టీ లాంచ్ అయ్యే ముందు ఒక మాట అందది, జిఎస్టీ దగ్గర లాంచ్ అయ్యే రోజు దగ్గరికి వస్తున్న కొద్దీ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ట్రేడర్స్ గుండెల్లో, చిన్న వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పింది అది, పోతున్నామని. అందుకని స్వయంగా భారతీయ జనతా పార్టీ సంస్థలే చెబుతున్నాయి. అందుకని ఆయన పోయి ఎవరు పోలేదన్నా పోయిందన్నా నష్టపోయింది నాశనమైంది. మూడు, ఇంకోటి ఏదైనా ఉపాధి అని ప్రశ్న వచ్చింది కదా, ఏదైనా అంటే పాట బాప్ప కోడి వేసుకునేదో ఓలానో ఊపరం. అయితే ఇక్కడ ఒకటే చెబుతారు, అసలు దీనికి ఇక్కడే కాదు ప్రపంచంలో అన్ని చోట్ల ఒక మాట ఉంది కదా, అండర్ ఎంప్లాయ్మెంట్ అనే మాట ఉంది. ఆ మాట మర్చిపోయి మనం మాట్లాడుకుంటే అండర్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే వాడికి స్కిల్స్ చాలా ఉండి వాడు ఒక 20 లక్షలు 10 లక్షలు పెట్టి ఏదో చదువుకుంటాడు. అదేం చదువుకో, ఆ 10 లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు చదువుకుంటా, 10 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పకోడీ అవుట్లెట్ ఓపెన్ చేస్తే అయిపోద్ది కదా. చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు అనే దాన్ని నిరుద్యోగం అంటే ఏదైనా ఉద్యోగం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉపన్యాసాలు ఇస్తున్నారు మనకు వీళ్ళు. అందుకే మీరు ఓవరాల్ ఫ్రేమ్లో మీరు చేసిన అండర్ ఎంప్లాయ్మెంట్ అనే మాట ఇప్పుడు కాదు కదా, మీకోసం పుట్టింది కాదు కదా, మిమ్మల్ని తిట్టడానికి పుట్టింది కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న మాట అది. అన్ని చోట్ల అది అండర్ ఎంప్లాయ్మెంట్ తప్పని, అది కూడా తప్పే, ఆ వ్యవస్థ బాగలేదని అది ఇండికేషన్. అది పకోడీలు వేసుకోవటం చేస్తే ఎంఎస్సీ చదువుకున్నాడు, అది అండర్ ఎంప్లాయ్మెంట్. సారీ టు ఇంటరప్ట్, చెప్పండి. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఓవర్ ఎడ్యుకేటెడ్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమెరికా లాంటి దేశాలు మనం అడ్వాన్స్డ్ కంట్రీస్ అని చెప్తాం, అడ్వాన్స్డ్ కంట్రీస్లో అలా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అట్లాగే మాస్టర్స్ చేసేవాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ. మనకు ప్రస్తుతం ఏంటంటే ఇండియాలోనే అసలు మన దగ్గర సైన్స్ టీచ్ చేసేవాడు ఉండడు, మ్యాథ్స్ టీచ్ చేసేవాడు ఉండు, ఇంగ్లీష్ టీచ్ చేసేవాడు ఉండు, సోషల్ సైన్సెస్ టీచ్ చేసేవాడు ఉండడు, కానీ మన దగ్గర అబండెంట్ ఇంజనీర్స్ ఉంటారు. డాక్టర్ అది మళ్ళీ క్వాలిటీ అవుట్పుట్ ఉండదు. అంటే డాక్టర్స్ ఉంటారు
పారామెడికల్ కోర్సెస్ లో మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఏది ఎంట్రీ తక్కువ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ని పెంచారు, డాక్టర్ ఎక్కడ ఉంటాడో ఎప్పుడు కూడా అర్బన్ లో ఉండడానికి ప్రిఫర్ చేస్తాడు. మరి రూరల్ సెక్టర్ మీరు ఏమవుతుంది, మైగ్రేషన్ ఆపాలి కదా. మీరు మైగ్రేషన్ ఆపాలంటే ఏం చేయాలా, పారా మెడికల్ కోర్సెస్ ని ఎంకరేజ్ చేసి ఈ డాక్టర్స్ వాళ్ళని వాళ్ళని మనం అక్కడ రూరల్ ఎంప్లాయ్మెంట్ మనం ఇవన్నీ మానేసాం. మీరు మాట అంటే ఏమంటారు తెలుసా, మీరు చైనా లాంటి నియంతృత్వం చెబుతున్నారు, గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తే ఎడ్యుకేషన్ అంటారు మిమ్మల్ని. సార్ డెమోక్రసీ గవర్నమెంట్ ప్లానింగ్ ఉండాలి సార్, ఇష్టం వచ్చినట్టు ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చి పారేసి అవన్నీ మూతపడే పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటే అదే కారణం. అక్కడ డాలర్లు కనపడతలేని పోలో మంట పరిగెడతంటే జనాలు పరిగెడతారు. పాపం జనాలకి ఏం తెలుసు, ఇప్పటికి కూడా ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ కలగలే వాళ్ళు, వాళ్ళ తప్పు కాదు. నువ్వు పాలకుడు విజనో అనే నాయకులు మేము ఎక్కడో చూస్తున్నాం, దూరంగా కనపడుతుంది మాకు అని చెప్పేవాళ్ళు కనపడటం లేదా. రేపు పొద్దున ఏమవుద్దో మీకు ఒకటే మీరు చెప్పిన నియంతృత్వం అనే దానికి చెప్తున్నాను, డెమోక్రసీకి నియంతృత్వానికి చైనాకి ఏం లేదు. డెమోక్రసీలో మోర్ ని ఇంకా ఎక్కువ నియంతృత్వానికి డెమోక్రసీలో ఛాన్స్ ఉంది. అదేంటంటే మా అవినీతి నిర్మూలనకి ఇది పనికొచ్చేది. ఆ శక్తికాంత్ దాస్ ఇంకోళ్ళు దాన్ని తప్పుదోవ పట్టించారు, బ్యాంక్ ఎంప్లాయీస్ తప్పుదోవ పట్టించారు. ఏం కాదు, మోడీ గారే చాలాసార్లు మార్చుకున్నారు. ముందేమో అవినీతి బ్లాక్ మనీ పట్టుకోవడానికి అన్నాడు, తర్వాత టెర్రరిస్టుల కోసం అని కొన్నాళ్ళు అన్నాడు, ఇంకో కొన్నాళ్ళు ఇంకో మాట అన్నాడు. 15 రోజుల్లోనే అప్పటికే ఇదేం కాలా సీను, చివరికి 15 రోజు ఏమన్నాడు, 20 రోజు ఇది డిజిటల్ ఎకానమీ కోసం ఆయనే మార్చుకున్నాడు. ఆయనకే క్లారిటీ లేదు, శక్తికాంత్ దాస్ ఎందుకు ఏం చేస్తాడు పాపం దానిలో అమాయకుడు. ఇప్పుడు ఇది డెఫినెట్ గా మనం దీన్ని పొలిటికల్ అవసరాలకు తీర్చుకోవడానికి పొలిటికల్ బడ్జెట్ ఓట్ల బడ్జెట్ అనేటువంటిదే వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా నమ్ముతారా? వర్కౌట్ నన్ను వర్కౌట్ అడిగితే నేను ఇంతకు ముందు చెప్పిన కాదు, ట్రెడిషనల్ కన్వెన్షనల్ బడ్జెట్ నుంచి వాళ్ళు ఆల్టర్ అయింది, ఈ బడ్జెట్ నుంచి కూడా ఆల్టర్ అయిపోయింది. అంటే ఏంది, ఇక వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక పెట్టిన బడ్జెట్ గా నేను భావిస్తా. అంటే ఒక సంవత్సరం ట్రెడిషనల్ బడ్జెట్ పెట్టి రెండో సంవత్సరం ఫిబ్రవరికి మార్చి ఇట్లా చేసి అటు ఇటు తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి చేసి పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళా ఇప్పుడు సెన్సెక్స్ పెరిగింది, ప్రజలకు మేలు లేదనేసరికి వాళ్ళకి సర్వశక్తులు ఓడినప్పటికీ కూడా మీకు ఆశించిన ఓటు రాకపోవచ్చు అనేటువంటిదే. సార్ నేషనల్ శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ నేషనల్ శాంపుల్ ఆర్గనైజేషన్ చెప్పారు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ వెళ్ళిపెట్టారు. దాని గురించి దాని పేపర్ లో పతాక శీర్షిక తెలుగు పత్రికలు వస్తే దాని ప్రజలు తెలుగు ప్రజలు కొంత అప్పుడప్పుడు నమ్ముతుంటారు, మరంటో చెప్పడంలో మేము విఫలం అవడం కూడా ఒక కారణం, అది పక్కన పెడతాం కొంచెం. బట్ ఒక విషయం చెప్పదలుచుకోండి నేను, అంటే మీరు ఇంతమంది చెప్పినారు కానీ సర్వేలన్నీ పొలిటికల్ సర్వేలన్నీ పోల్ సర్వేలన్నీ వస్తున్నాయి కదా దేశంలో, పోల్ సర్వేలన్నీ కూడా బీజేపీ ఓడిపోతుంది అసలు అడ్డంగా లేకుండా. అంటే మా సర్వేలు కాదు, మా ప్రతిపక్ష సర్వేలు కూడా బీజేపీకి సీట్లు తగ్గుతాయని చెప్తున్నారు, తప్పిస్తే అసలు పోతాయని చెప్పట్లే కదా. ఈవెన్ మధ్యప్రదేశ్ లో ఓడిపోయామని చెప్తున్నారు, 1.3% కాంగ్రెస్ కంటే ఎక్కువ వచ్చింది. రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అనేటువంటిదే కాంగ్రెస్ కంటే తక్కువగా దిగిపోతారని చెప్పేసి నేను అందుకోసం చెప్తున్నాను. ఎన్నికలకు బడ్జెట్ కు ఎన్నికలకు మిగతా అంశాలకు సంబంధం లేదు, ఓట్లు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంబంధం లేనప్పుడు ఇంత పాపులిస్టిక్ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ప్రజల కోసం చెప్పాను. బడ్జెట్ అంటూనే కేంద్రం ఇవాళ రైతులు ఉద్యోగ మధ్యతరగతి పేదలకు ప్రకటించినటువంటి వరాలు, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు కురిపించిన అంశంపై జరిగినటువంటి చర్చలో పాల్గొన్నటువంటి ప్రముఖ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సింహాద్రి సూర్యనారాయణ గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారికి, ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డి పాపారావు గారికి, లైవ్లో అందుబాటులోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి, అమరావతి నుంచి లైవ్లో అందుబాటులోకి వచ్చినటువంటి ఏపీ టీడీపీ లీడర్ పట్టాభిరామ్ గారికి ధన్యవాదాలు. వేరే మార్గం లేకే బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఇవాళ పాపులిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది అనేటువంటిది ఇటు విశ్లేషకులతో పాటు అటు ఇతర విపక్షాలు కూడా ఆరోపిస్తున్నప్పటికీ, కాదు ఇది దేశ మొత్తం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకునే, ఆయా వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఇటువంటి పాపులిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది అనేటువంటి బీజేపీ సమర్థించుకుంటుంది. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ బడ్జెట్ ఎంత మేరకు ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందో, ఎంత మేరకు ఓట్లను కురిపించగలుగుతుందనేటువంటిది ఆసక్తికరం. ఇది బడ్జెట్ పైన చర్చ.